హాలెలూయ 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 తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మీకే స్థుతి స్తోత్రము గాక హాలిలుయ 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 అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు నీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదని కనుక వారు ప్రవచించేదని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియపరలోక తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులకలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాయన తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నా సొంత జ్ఞానముతోటి చెప్పిన ఏళ్ళలో ఏ ఆత్మ రక్షింపబడదు కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాపై కుమ్మరించి ఈ ప్రాంగణంలో ఏ శాతానికి తావు లేకుండా సహాయం చేసి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని మా యేసుక్రీస్తు క్రీస్తున్నామలా అతి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి చిలకరించు నీ నీదు రక్తము కాపాడుముయేసయా నీదు బిడ్డలన్ यचटिकी विजय विजयमे नीदु राज्यमो सुनुगा का हाले हालेलुया हालेलुया, हाले हालेलुया हाले हालेलुया, हालेलुया पापुलं मे मया కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులం మేమయ కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు టకు చీలకరించు నీదు దివ్య రక్తము చిలకరించు నీదు దివ్య రక్తము హాలే హలే హాలే పాపులం మేమయ్య కనికరించుమా రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా చిలకరించు ఏసయ్య నీదురతము కాపాడుముయేసయ నీదు బిడ్డలం ये सटीकी विलीना माँ को विजय में नी दुराच्युम्य सही वसुनोगा का हाले हाले लुया हाले लुया हाले हाले लुया हाले लुया प्रेझलाड हाले लुया हाले लुया ఈ దినం మనం చదువుకున్న వాక్యము అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు ప్రయుద్దలాడు అంత్య దినముల ఎందు నేను మీపై నా ఆత్మను కుమ్మరించేదని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడు నీవు నేను మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే మొట్టమొదటిగా మన హృదయాన్ని పరివర్తించుకోవాలి హృదయ పరివర్తన అంటే ఏంటి మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఈ అంత్య దినాలలో దేవుడు నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రియ సహోదరుడు మొట్టమొదటిగా నీవు నేను మారు మనసు పొందిన తరువాత ఆయన తట్టు తిరిగి ఆయన యొక్క ఆత్మ మనపై కొమ్మరించినట్లయితేనే మనము ఆయన పని చేయగలం నేను మనసు పొందాను దేవుని వాక్యాన్ని బోధించాలి అని అనుకుంటే ఆ ఆత్మ లేనిదే నీవు చెప్పే ప్రతి వాక్కు వ్యర్థమై దాన్ని ఎవరు ఆక్రమించుకుంటారు సాతానుడు ఆక్రమించుకుంటాడు కనుక ప్రియ సహోదరి సహోదరు ఒక్కసారి ఆలోచిద్దాం ఈ ఉదయ కాలాన్ని ఆ దేవాది దేవుడు నాపై ఆత్మను కుమ్మరించాలి అని మనం వేడుకుందాం చూడండి అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయులు చెప్తున్నాడు పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండే ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం బోధించారంటే మనకి నేను తిరిగి పరలోకానికి వెళ్ళిన తరువాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానంటూ ఉన్నాడు ఆ ఆదరణకర్తే దేవుడు మరి నీవు నేను ఆత్మను పొందిన ఏడల మనలోని బలహీనతలన్నీ తొలగిపోయి ఆయన యొక్క పని చేయటానికి అనేక ఆత్మలు రక్షించటానికి మనం ప్రయత్నించవచ్చు చూడండి ప్రియ సోదరుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండే ప్రసిద్ధలాడు హాలెలుయా 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 చూడండి ప్రియ సహోదరి సహోదరుడు ఏమిటంట వారంతా ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు వారి మీదకి వెంటే బలమైన గాలి అకస్మాత్తుగా వారి మీదకి వచ్చింది మరియు జ్వాలల వంటి నాలుకలు నట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ప్రయోజరాడు ఎంత ధన్యతని నీ మీద నా మీద పవిత్రాత్మ సర్వేశ్వరుడు వస్తూ ఉన్నాడా ఆయన మనల్ని మనము ఆహ్వానిస్తున్నామా ఆయన వచ్చినట్లయితే మనలోని బలహీనతలన్నీ తొలగిపోయి మనకి శక్తినిస్తాడు ఆయన పని చేయటానికి సంపూర్ణముగా చేయటానికి ఏమని చెప్తున్నాడు ఆయన మీరు వెళ్ళి నా నామం పేరిట పితాపుత్ర జ్ఞాన స్నానము ఇవ్వండి అని ఆజ్ఞాపించి కనుక ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచిద్దాం ప్రపోస్తులపై వేయించేసి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని మనము కూడా పొందటానికి ప్రయత్నిద్దాం ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎప్పుడైతే అక్కడ మీ కూడి ఉన్నారు వారి దగ్గరకు వచ్చి దేవునిట జనులంతా కూడి ఉన్నారు భక్తిగల యూదులు ఎరుసలేములో కాపురముండి ఆ శబ్దము కలుగగా జనులు కుంపులు గుంపులుగా కూడి వచ్చే ప్రతి మనుష్యుడు తన స్వభాషతో అంటే ఏంటి ఆంధ్ర అయితే ఆంధ్ర భాష తెలంగా రాజస్థాన్ అయితే రాజస్థాన్ భాష పంజాబ్ అయితే పంజాబ్ భాష మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర భాష వీరు ఎప్పుడైతే వీరి మీదకి పవిత్రాత్మ శక్తి వచ్చిందో వారు ఏం చేస్తున్నారు అన్య భాషలలో మాట్లాడుచుండరి అక్క ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి ఎవరు ఒక్కడికి వచ్చిన మనుషులు అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీకారా మనతో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు మాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ప్రేయిద్దలాడు చూడండి ప్రియ సహోదరి సహోదరుడు నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లోను తెలుగులోను ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన ఒక పంజాబీ స్త్రీ ఆ చెప్పే వాక్యమంతా ఆవిడ భాషలో ఉంటుందంట ఇదే దేవుని యొక్క శక్తి మరి నీవు నేను అనుభవించాలి అన్య భాషల్లో మాట్లాడుతున్నాను మెసపటోమియా యోదయ కప్పదోకియా పొంతు ఆసియా ప్రగియా పంపూలియా ఆగ దేశముల ఎందలి వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురం ఉన్నవారు రోము నుండి పట్టణవాసులుగా వచ్చిన వారు యూదులు యోధమత ప్రవిష్టులు ప్రయిస్ క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందిరమును వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుటకు వినుచున్నామని చెప్పుకునేది రైస్ దళార్ హాలెలు ఏమంటున్నారు వారు మాట్లాడే మాటలు మన భాషలో మనకి కనపడుతూ ఉన్నాయి అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదే మొగులో అని ఒకనితో ఒకడు చెప్పుకొని కొందరైతే వీరు క్రొత్త మద్యము తాగి ఉన్నారు ప్రైజ్ దళాడు చూడండి అదేంటో తెలియక పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియక వాళ్ళు ఏమంటున్నారు వీరు మద్యము తాగి ఉన్నారేమో మద్యము తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ప్రైజ్ దళాలు హాలిలుయ్య అంత వారు అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నారు అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకుందరు అయితే తీతురు ఆ పదకొండు నగరులో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల నేను ప్రేజ్దలాడు యోదయా మనుష్యులారా ఎరుసలేమురో ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ నా మాటలు వినుడి మీరు ఊహించినట్లు వీరు మొత్తులు కారు ప్రేజలారు హాలెలుయా హాలెలుయా వీరు మత్తులై ఉన్నవారు కారు దేవుని ఆత్మశక్తితో వీరు ప్రవచించుతున్నారు ప్రేజలాడు చూడండి నా మాటలు వినుడి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు ప్రొద్దుబొడిచి జామున కాలేదు యావేలు ప్రవక్త ద్వారా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను చూడండి ప్రియ సహోదరు సహోదరుడు ఎప్పుడంట అంత్యదినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులు మీ కుమార్తెల మీద కూడా ఆత్మ కుమరస్థానాన్ని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మీ యవ్వనలు దర్శనములు కలుగును ప్రజల నాకు తెలిసిన ఒక ఆవిడ అమెరికా మీద దండయాత్ర చేస్తారని చెప్పి ఆ దినాల్లో చేశారు కదా విమానంతో కూల్చివేశారు ఈవిడికి ఆ దర్శనం కలిగింది ఏంటి అమెరికాలో భవనాన్ని కూల్చివేసినట్లు దర్శనం వచ్చింది ఈవిడికేమో అర్థం కాలేదు ఈ కళ వచ్చిన ఈ దర్శనం వచ్చిన మూడు రోజులకి అమెరికాలో కోల్చబడిన చూడని దేవుడు ఒక్కొక్కరి ద్వారా కొన్ని దర్శనాలు కలిగించి ముందే చెప్తూ ఉంటాడు కానీ అప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి కీడు జరగకుండా చేయి తండ్రి మేలైతే మేలు కలిగేటట్లు చెయ్యని దేవుణ్ణి మనకు ఆ దర్శనం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి మనం ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు నువ్వు ఆత్మశక్తితో నింపబడినప్పుడు నీపై దేవుడు ఇచ్చే వరాలను ఉపయోగించుకోవటానికి ఏమన్నాడు చూడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు మీ యవ్వనలు దర్శనములు కలుగును ప్రైజ్ దాడు ఆఖరి దినాల్లో దేవుడు రెండో రాకర దినాల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి కోవిడ్ నైన్టీన్ వచ్చింది అంత్య దినాల్లో ఇదొక గుర్తు మనకి మనలను మనం సరిచేసుకుని మారు పొంది దేవుని తట్టు తిరగడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చామో చూడండి సంవత్సరం కావచ్చుంది నవంబర్లో వచ్చింది చైనాలో ఇప్పటికి చూడండి ఇంతవరకు తగ్గలేదు అది దేవుని యొక్క ఉగ్రత ఎవరికి అర్థం కావట్లే మనల్ని మనం సరి చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వాలి చూడండి ప్రియ సహోదరి సహోదరుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి మారు మనసు పొందినట్లయితే హృదయ పరివర్తన చెందినట్లయితే ఆయన ఏం చేస్తాడు ఆయన వారసులుగా చేసి ఆయన బిడ్డలుగా చేసుకొని నిత్య జీవానికి ఏం చేస్తాడు మన చెప్పాను నేను కొలెస్ట్రీల్ రాసిన ఒకటి నాలుగులో ఎప్పుడైతే మనం మారు మనసు పొంది చనిపోయినట్లయితే ఆయన వచ్చే రెండో రాకడలో ఆయనతో పాటు పరలోకం నుండి భూలోకానికి మధ్యాకాశానికి దిగి వస్తాం చూడపిస్తావు తర్వాత కింద నుంచి లేస్తారంట ఎవరో మారు మనసు పొంది బ్రతికి ఉన్నవారు ఆ తర్వాత మొట్టమొదటిగా ఎవరంట చనిపోయినవారు ఆయన దగ్గరికి వెళతారంట ఆయనతో పాటు ఏడేండ్ల పరిపాలనలో పాలు పంచుకుంటాము ఏడేండ్ల పరిపాలన తర్వాత భూమి కిందకు వస్తాడు ఆయన ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన చేస్తాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినము నీవు నేను చేయాల్సింది ఏంటంటే మారు మనసు ప్రంది హృదయ పరివర్తన చెంది ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన యొక్క ఆత్మను మన మీద కొంగరించాడు చూడండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయ్యూ నిండి ప్రేస్తాడు ఇప్పుడైతే ఈ శిష్యులు చూడండి ఆయన చనిపోయిన తరువాత ఏమన్నాడు నేను వెళ్ళిపోయిన తరువాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆ ఆదరణకర్తే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇల్లంతయ్యూ నిండి ఉన్నది చూడండి మరి ఈ దినంలో పవిత్రాత్మ సర్వేసుడు వేంచేసి వచ్చి మన కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని కలిగిస్తానంటున్నాడు చూడండి ప్రియ సహోదరి సహోదరి అపోసుల కార్యం రెండవ అధ్యాయం ఒకటి నాలుగు అదేవిధంగా యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ జనం ఆదివారం సాయంకాలముల శిష్యులు యూదులకు భయపడి తాము కూడు ఉన్న ఇంటి తలుపులు మూసుకొనియుండగా ప్రేస్తాడు వారి మధ్యకు వచ్చి వారి మధ్యన నిలచి మీకు సమాధానము కలుగునుగాక ప్రైజ్ దరాడు హాలిలుయ హాలిలుయ ఈ దినాలలో నీవు నేను గందరగోళం అలసట చెంది వేరే వేరే ఆలోచనలతో పడి ఉన్నట్లయితే ఆయన్ని ఆహ్వానిద్దాం ఆయన్ని మన మధ్యలోకి రామని చెప్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆదివారం సాయంకాలములు శిష్యులు యూదులకు భయపడి ప్రయుద్ధలాడు ఏం చేస్తున్నా యూదులు నిర్భాగంగా వారిని చంపివేయటానికి యేసు క్రీస్తు అని పేరు ఎత్తితేనే వారి నిర్దాక్షిణంగా చంపివేస్తున్నా ప్రయుద్ధలాడు హాయ ఈ దినము నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు నిత్య జీవానికి పరలోకానికి మనం వెళ్ళాలి అనుకుంటే ఆయన పని చెయ్యాలి ధైర్యముగా ఆయన వాక్యాన్ని బోధించాలి మరి ఏమన్నాడు ఆయన మరి చూడగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించదురు శిష్యులు చూసి సంతోషించదురు మీరు నేను కూడా ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే అని ఏం చేస్తానని అప్పుడు మన హృదయంలోని బాధలన్నీ తొలగిపోయి శాంతి సమాధానము సంతోషం నేను ఇదివరకు ఒకసారి చెప్తా ఉన్నా నేను ఒక దేవాలయంలో హైదరాబాదులో అది నూట యాభై సంవత్సరాల కింద కట్టిన దేవాలయం దాంట్లోకి వెళ్ళంగానే నాకు ఏదో ఒక రకమైన శాంతి సమాధానము సంతోషం వచ్చింది ప్రైజులు అదే కావాలి మనకి డబ్బులు ఉండి ఏం చెయ్యి మనల్ని ఆస్తులు ఉండే మనకి ఏమీ చెయ్యవు మన హృదయము సంతోషముగా ఉన్నట్లయితే ఆయన మన హృదయంలోనికి వస్తాడు ఇప్పుడైతే మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరని చెప్తూ ఉండగా ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచిద్దాం చూడండి నేనేమంటున్నాడు ఆయన ఈ మాట చెప్పి నీకు సమాధానము కలుగును గాక ఈ దినంలో నీకు నాకు సమాధానం కావాలి సమాధానము కలుగుగా కానీ వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మను పొందిడు ప్రైజ్ దాడు మీరు ఎవరి పాపములు క్షమించుతారో అవి వారికి క్షమించబడును ప్రైజ్ దలాడు హాలెలుయ హాలెలుయ అవి వారి క్షమింపబడు ఎవరి పాపములు మీరు నిలిచి ఉండరో అవి నిలిచి ఉండనని నేను సెలవిస్తూ ఉన్నాను ప్రేజ్ దలాడు దేవుడేం చెప్తున్నాడు నేను మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను మీరేం చేయాలి జనుల మధ్యకు వెళ్ళి వారి పాపములు క్షింపబడేటట్లు వారి కోసం వాక్యాన్ని బోధించి వారు హృదయ పరివర్తన చెందేటట్లు చేయాలి యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిది మానబడినతో వారిలో లేకపోయాను ప్రాడు హాలెలూయ హాలెలూయ పన్నెండు మందిలో ఒకడైన తోమా దిదుమా అని తోబడిన ఆయన మన ఇండియాకి యాభై రెండో సంవత్సరంలో వచ్చాడు ఎప్పుడో వర్తకుల ద్వారా వచ్చింది వారి ద్వారా వచ్చింది వీరి ద్వారా వచ్చిందని క్రిస్టియానిటీ అంటున్నారు కాదు యాభై రెండో సంవత్సరంలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చి అనేక మొట్టమొదటగా కేరళకు వచ్చాడు కేరళలో వాక్యాన్ని బోధించి ఈ దినము ప్రపంచ దేశాలన్నిటిలోనూ ప్రపంచం కాదు ఇండియాలో మొత్తం దేశాలలో కేరళ రాష్ట్రము క్రిస్టియన్ కంట్రీ అక్కడే దేవుని యొక్క శిష్యుడు అడుగుపెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తాన్ని మార్చాడు ఇప్పటికీ అనేక మంది క్రైస్తవులు అక్కడే ఉన్నారు ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో కంటే కేరళ రాష్ట్రంలో ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది ప్రేజ్ దలాడు మార్కు సువార్త పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం వారు బయలుదేరి వాక్యమంతటిని ప్రకటించేది ప్రేస్త దలాడు చూడండి శిష్యులు ఏం చేశారు దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత వారు ఏం చేశారు దేవుని వాక్యాన్ని బోధించారు ప్రభువు వారికి సహకారుడయి లేని వెనువెంట జరుగుచూ వచ్చిన సూచన క్రియలను వలన వాక్యము సిద్ధపరచుచుండరి ఆమె చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అని అంటే ఏం చేయాలి పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి అంటే ఏం చేయాలి మొట్టమొదటగా మనం లోకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నందుగూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవల్ని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ప్రేద్దలాడు హాలెలుగా వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును క్షమాపణయు ప్రకటించబడిననియు లేఖనములో ఎలాగో రాయబడి ఉండని ఆలాగుననే జరిగిన ప్రేజ్ దలాడు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను ప్రైజ్ దలాడు హాలెలుయ హాలెలుయ ఆ పంపుచున్నదే మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారికి చెప్పను ప్రేద్దలాడు పాలెలూయ పాలెలూయ చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మీ మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో అప్పుడు మీలోని భయము ఆందోళన తొలగిపోయి ఆయన వాక్యాన్ని బోధించటానికి శక్తి వస్తుంది నా శక్తిని మీ మీదకు పంపిస్తూ ఉన్నాను ప్రియసభ గ్రీస్తవు ఒకసారి ఆలోచిద్దాం ఈ దినము ఆయన యొక్క ఆత్మను తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు కుమారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందటానికి ప్రయత్నిద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి ఇప్పటి వరకు మమ్మ సజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా ఒక్క మనిషి అయినా హృదయ పరివర్తన చెందేటట్టు సహాయం చేయమని నేను కాదు బోధించిన నాయన మీరే బోధించారు నీ యొక్క ఆత్మ బోధించి ఉన్నది కనుక నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి మనిషి హృదయంలోనికి ఆహ్వానించటానికి ప్రయత్నించేటట్టు సహాయం చేయమని అదేవిధము ఈ కరోనా వైరస్ రోగాల్ని నాయనా తండ్రి మా పాపను అడ్డచ్చినట్టు తీసివేసి మా పాపను ఒప్పుకుంటున్నాం తండ్రి దాన్ని తీసివేసి పరిపూర్ణ స్వస్థత కలుగు చేసి ప్రపంచమంతా ఇచ్చి ఉన్నావు కనుక నాయన తండ్రి తీసివేసి నాయనా తండ్రి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకొని మీ పాదముల దగ్గరకు వచ్చి మేము నిన్ను ఆహ్వానించేటట్టు సహాయం చేయమని అదేవిధము నాయనా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ఈ కాలంలో ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమరించి అదేవిధంగా నాయన తండ్రి మా కుటుంబాలను మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి శ్రేయన్ దీపుని మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి ఇప్పుడు వరకు కాచి కాపాడి మరి ఒక నూతన జీవ కిరీటాన బిడ్డకు దయచేసినందుకు అందినాను స్తోత్రాలు తల్లిదండ్రులు దీవించండి ఆశ్చర్యం ఉంది వారు నీ పాదంలో దగ్గరికి వచ్చి ఆత్మశక్తిని నింపుకునేట్టు సహాయం చేయండి మా ప్రభు కుమారుడైన యేసు సూకరిస్తున్నాము అతి వినయంతో తడి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్